राष्ट्र విభజనను నిరసిస్తూ విజయనగరం జిల్లాలో సమైక్యవాదులు చేపట్టిన ఆందోళనకు వైఎస్ఆర్సీపీ నేతలు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో ఎవర్ని సంప్రదించకుండా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏతురోడ్డు జంక్షన్ లో వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా విజయనగరం కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విజయనగరం జిల్లాలో రోజు రోజుకు ఆందోళనలు ఉధృతమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారం రోజుల పాటు వివిధ రకాల నిరసన కార్యక్రమాల ద్వారా సమైక్యాంధ్రాను కోరుకుంటున్నట్లు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవాళ ఎత్తురోడ్డు జంక్షన్ లో వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని ఏ విధంగా రానున్న రోజుల్లో ఉద్యమాన్ని కొనసాగించబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎలాంటి నిరసన కార్యక్రమం చేపట్టింది? రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుపోతే ఏ కార్యక్రమాలు చేపడతారు? మొన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 రోజులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో రెండో రోజు ఇవాళ ఇక్కడ వంట వార్పు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. రేపు బంధు ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్లుండి మోటార్ సైకిల్ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చింది. మరి గత నెల 30 తారీఖున మరి తెలంగాణ ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మరి విజయనగరం జిల్లాలోని మరి సాంసద్ ఆధ్వర్యంలోని గత ఈ వారం రోజులుగా మరి ఉద్యమాలకి ఒక రూపకల్పన జరిపించుకుని ఈ రోజు నిన్న మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ రోజు వంట వార్పు కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. రేపు మరి జిల్లా బంధుకి మరి జిల్లా వ్యాప్తంగా పిలిపివ్వడం కూడా జరిగింది. రానున్న రోజుల్లో కూడా సమైక్యాంధ్రాన్ని ప్రకటించేంత వరకు కూడా ఉద్యమాలు కొనసాగుతాయి. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి మరి రాష్ట్ర ప్రజలందరూ మనోభావాలను దెబ్బకొట్టే విధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది మరి తెలుగుదేశం పార్టీ ఇమ్మని చెప్పింది. కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా సమైక్యంగా ఉన్నామన్న ఆలోచనతో ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. తప్పకుండా ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేయడానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుందని చెప్పి తెలియజేసుకున్నాం. ఇది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయనగరం ఎత్తురోడ్డు జంక్షన్ లో జరుగుతున్న వంట వార్పు కార్యక్రమం. దీనికి తోడు ఆ మిగిలినటువంటి సమైక్యవాదులు సైతం ఈ ఉద్యమానికి తమ మద్దతును ప్రకటిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఇవాళ ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి వంట వార్పు కార్యక్రమం అయితే అటు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో పూర్తిగా ట్రాఫిక్ కూడా నిలిచిపోయే పరిస్థితి